తెలుగుదేశం నాయకులకి ఇప్పుడు కేసులు వెంటాడతాయా? పర్చూరు ఎమ్మెల్యేకి ఇప్పుడు ఆ సమస్య వచ్చి పడింది. ఇదే పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు శాంశివరావుకి చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డిఆర్ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీనగర్లోని ఆ కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24 చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాలు గుట్టు విప్పింది అంటూ సాక్షి రాసుకొచ్చింది. స్వతంత్ర సాక్షులు నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డిఆర్ఐ అధికారులు జప్తు చేశారు. నోవా అగ్రిటెక్ చెందిన ఉద్యోగి పుల్లెల అజయ్ బాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైర్ అయిన పుల్లెల అజయ్ బాబుని కార్యాలయానికి రావాలని డిఆర్ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్ ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు శాంశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్టు స్పష్టమవుతుంది. ఆ డైరీని పరిశీలిస్తే పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో ఉందంటూ అందులో అక్రమంగా డబ్బులన్నింటినీ కూడా ఇచ్చారంటూ దీని మీద టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు శాంశివరావు అక్రమంగా నిధులు తరలించినట్టు ఆధారాలతో వెల్లడి కావడంతో డిఆర్ఐ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. తమ తనిఖీల్లోకి వెలుగులోకి వచ్చిన వెలుగు చూసిన అంశాలను ఆదాయ పన్ను శాఖ ఈడీ సెబీ దృష్టికి తెచ్చారు. నోవా అగ్రిటెక్ కంపెనీ తమ రికార్డులో చూపని నిధులను వెచ్చించడంతో పాటు పన్ను చెల్లించకుండా ఎగవేసింది. అక్రమ నిధులు తరలింపు ద్వారా కేంద్ర మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించింది. అక్రమ నిధులు తరలించేందుకు కంపెనీని కేంద్ర బిందుగా చేసుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధం. నోవా అగ్రిటెక్ అక్రమాలపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాయ పన్ను ఈడీ సెబీలకు డిఆర్ఐ అధికారులు నివేదిక సమర్పించారు. త్వరలో 3 సంస్థలు రంగంలోకి దిగుతున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం అవుతుంది.